హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్షిప్ క్రియేషన్ గురించి. ఫ్రెండ్స్, చాలామంది లెటర్ యానిమేషన్తో మనకు సినిమాటిక్ టైటిల్ లాగా లెటర్ బై లెటర్ ఎలా వస్తుందో యానిమేషన్ చెప్పమని చాలామంది అయితే కామెంట్ చేశారు. కాబట్టి ఆ వీడియో అయితే చేసాను ఫ్రెండ్స్, మీకు చాలా అంటే చాలా సూపర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ నేమ్ పెట్టి కూడా, మీ ఫోటో పెట్టి కూడా చాలా అంటే చాలా ఈజీగా అయితే విత్ ఇన్ మినిట్స్లో అయితే ఇది అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు ఎలా చేస్తానంటే ఒకసారి చిన్న డెమో చూడండి. ఫ్రెండ్స్, మీరు ఫుల్ స్టేటస్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మనకు ఇలాంటి కీ యానిమేషన్తో సినిమాటిక్ టైటిల్ లాగా చాలా అంటే చాలా ఈజీగా అయితే విత్ ఇన్ మినిట్స్లో అయితే మీ ఫోటో పెట్టి, మీ నేమ్ పెట్టి విత్ ఇన్ మినిట్స్లో అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీరు చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. నేను టూ టాప్ అయితే చేసిన రెండు స్టేటస్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మనకు కీ యానిమేషన్తో చాలా అంటే చాలా కిరాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. స్టార్ చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీనికోసం టూ యాప్స్ అయితే అవసరం. ఒకటి పిక్సెల్ యాప్, ఇంకోటి కైన్ మాస్టర్. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఎండ్ వరకు అయితే చూస్తేనే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ టెక్స్ట్ న్యూ టెక్స్ట్ ఉంది కదా, ఇదైతే క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ నేమ్ అయితే ఏం నేమ్ అయితే ఉంటుందో ఫస్ట్ లెటర్ రాసుకోండి. మనం లెటర్ బై లెటర్ అయితే రాసుకుందాం ఫ్రెండ్స్. టోటల్ రాసుకోనికి ఏం వీల్లేదు మనకు. లెటర్ బై లెటర్ అయితే రాసుకున్న తర్వాత ఇలాగైతే నేనైతే జూమ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇలా జూమ్ చేసిన తర్వాత మనకు కింద ఏ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మై ఫాంట్ ఉంది కదా, ఇందులో నేనైతే ఒక ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసి మీరు అయితే ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం యాడ్ ఎట్లా చేస్తారంటే, ఇక్కడ ప్లేస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి మీ ఫోన్లో ఉన్న ఫాంట్ అయితే వస్తుంది, అక్కడ నుంచి మీరు ఏదైనా ఫోల్డర్లోకి వెళ్ళి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఈ ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ లింక్ అయితే ఇస్తాను. ఇది కొంచెం లెటర్ అయితే కట్ అవుతుంది కదా, కాబట్టి దీన్ని అయితే క్లిక్ చేసి కొంచెం అయితే గ్యాప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెటర్ని గ్యాప్ ఇస్తే మనకు ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ టెక్స్ట్ టూర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే, నేను ఒక గోల్డెన్ ఫోటో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఈ గోల్డెన్ ఫోటో అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే కొంచెం అయితే క్రాపింగ్ చేసిన తర్వాత మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు నచ్చినట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెట్టుకోండి, ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ బార్డర్ వస్తుంది. ఇందులో మీరైతే బార్డర్ సెలెక్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే, బార్డర్ అయితే ఒక సిక్స్ వరకు అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ త్రీ డీ టెక్స్ట్ అనే ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే ఆన్ చేసుకోండి. ఓకే, ఇది ఆన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇదైతే ఎనేబుల్ ఆఫ్ చేసుకోండి. ఓకే, ఇదైతే ఆఫ్ చేస్తే మనకు చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది. మీరైతే దీన్ని ఏం చేస్తారంటే, ఈ ఫోటోని మనకు ఇక్కడ డబుల్ బాక్స్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇది ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. అయితే మనకు పిఎన్జీ ఫార్మాట్లో అయితే అవుతుంది, కాబట్టి మీరైతే ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మీరైతే ఎక్స్పోర్ట్ ఇమేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఫస్ట్ అయితే ఆర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇదైతే క్యాన్సిల్ చేసుకుందాం మనం. ఇంకా సెకండ్ లెటర్ మీరైతే రాసుకోండి. నేనైతే సెకండ్ లెటర్ రాసుకుంటున్నాను, చూడండి. ఇంకోసారి ఏంటంటే, మీరు గ్యాప్ వేయండి ఫ్రెండ్స్. ఓకే, నేమ్కి గ్యాప్ ఇస్తే మనకు ఇలాగైతే ఇప్పుడు ఈ వచ్చింది, ఇది కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా. సేమ్ మీ టోటల్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి బి సెలెక్ట్ చేసుకున్నా, ఇది కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి, ఇలా టోటల్ మీ నేమ్ ఎంత అయితే ఉంటుందో మీరైతే టోటల్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి మీరైతే నేను ఎలా చెప్పానో సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా టోటల్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు పిక్సెల్ సారీ కైన్ మాస్టర్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, కైన్ మాస్టర్లో ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా స్టేటస్గా చేసుకోవాలనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే నేనైతే కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రో వర్షన్ కైన్ మాస్టర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే ప్రో వర్షన్ కైన్ మాస్టర్ అయితే 100% అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది, మీరు అయితే 100% అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే ప్లస్ అయిన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, 16:9 రేషియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో అనేది ఇస్తాను ఫ్రెండ్స్, మీ ఫోటో అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా మీరు వీడియో ఎంతవరకు అయితే చేయాలని అనుకుంటున్నారో అంతవరకు అయితే మీరైతే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే ఫోటో అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి
ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లో మనం ఆర్ మీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, స్టెప్ బై స్టెప్ అయితే లెటర్స్ ఆ లెటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఆర్ వస్తుంది కాబట్టి ఆర్ సెలెక్ట్ చేసి ఇది కూడా లాస్ట్కి అయితే నేను అయితే స్క్రోల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఏం చేస్తాం అంటే, మనము ఈ నేమ్ ఆర్ ఉంది కదా ఇదైతే సెలెక్ట్ చేసి కొంచెం అయితే ఇక్కడ స్క్రోల్ చేయండి లేయర్ని. ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత మనకు ఒక కీ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ మొదటికి వచ్చేయండి. వచ్చిన తర్వాత దీని ఈ లెటర్ని ఏం చేస్తారంటే ఇలాగైతే జూమ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను జూమ్ చేసుకుంటున్నా చూడండి, ఇలాగైతే జూమ్ చేసి ఏదైనా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే సైడ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు యానిమేషన్ ఎట్లా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది కదా. ఓకే, మనకు యానిమేషన్ అయితే బాగా అయితే వచ్చింది. మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోండి, నేనైతే ఫాస్ట్గా చెప్తున్నా. ఇలాగైతే ఇక్కడైతే వన్ లెటర్ వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్కి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో సెకండ్ లెటర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇంకో లెటర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇది కూడా లాస్ట్లోకి అయితే నేనైతే స్క్రోల్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ లెటర్ని ఇక కొంచెం లేయర్ని జరపండి. ఇలా జరిపిన తర్వాత సేమ్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఇక్కడైతే తక్కువ చేసుకోండి. ఓకే, ఈ లెటర్ ఆర్ కంటే కొంచెం అయితే తక్కువ చేసుకోండి, సేమ్ ఉంటే బాగా కనిపించదు కాబట్టి. ఈ లెటర్ని ఈ చేసిన తర్వాత ఇక్కడ కీ ఆప్షన్ని అయితే సెలెక్ట్ చేసి మీరు అయితే ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంది కదా ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మొదటిగా వచ్చేయండి. మళ్ళీ మొదటిగా వచ్చిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసుకోండి లెటర్ని. ఓకే, మీకు నచ్చినట్లు లెటర్ని జూమ్ అయితే చేసుకోండి. మీకు కనిపిస్తలేదేమో, అది కైన్ మాస్టర్ ప్రాబ్లం కాబట్టి అలా కనిపిస్తలేదు. నేనైతే జూమ్ చేసుకున్నా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. మనకు ఫస్ట్ లెటర్ అయితే ఇట్లా వస్తుంది, సెకండ్ లెటర్ అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నేను ఇక్కడ నుంచి థర్డ్ లెటర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ నుంచి నేను బి కూడా సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఇది కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇది కూడా లాస్ట్ అయితే నేను అయితే స్క్రోల్ చేస్తాను ఫ్రెండ్స్. లెటర్ లెటర్కి అయితే కొంచెం అయితే గ్యాప్ వేయండి, వన్ సెకండ్ అయితే గ్యాప్ వేయండి. ఓకే, ఇలాగైతే గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ నేమ్ కూడా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈ నేమ్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలా కొంచెం ఇక్కడ జరుపుకోండి. ఇలా జరిపిన తర్వాత ఇక్కడ కీ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి ఈ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి మళ్ళీ మొదటికి వచ్చి ఇదాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, లేయర్ని మళ్ళీ జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కనిపిస్తలేదు, నా ఆల్రెడీ నేనైతే జూమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. మనకు మీకు టోటల్ లెటర్ సెట్ చేసి మీకు అయితే చూపిస్తాను, లేకపోతే వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ అయితే అవుతుంది. నేను టోటల్ లెటర్ అయితే సెలెక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను టోటల్ లెటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీరు కూడా సేమ్ ఇలాగైతే ప్రాసెస్ అయితే చేయండి. నేను ఎట్లా చెప్పాను, టోటల్ నేను లెటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, సేమ్ మీరు కూడా కీ ఆప్షన్ని మాత్రం 100% అయితే యూస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది కదా. ఇక్కడ నుంచి మనకు యానిమేషన్, మనకు లైటింగ్ ఎఫెక్ట్ అయితే రావాలి కదా. లైటింగ్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడే. ఓకే, ఇక్కడ నుంచి మనకు లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఓవర్లీ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే ఒక ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఓకే, మీకు స్టోరేజ్ వర్క్ చేయకపోతే నేను చెప్పినా కదా, మీరైతే 100% అయితే ప్రో వర్షన్ కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు 100% అయితే కైన్ మాస్టర్ నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీద డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో మీరైతే లాస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనకు ఇక్కడ 9th ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏం చేస్తారంటే ఈ టెంప్లెట్ని ఇది కూడా లాస్ట్ అయితే మీద స్క్రోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చింది కదా, మీరేం చేస్తారంటే మనకు ఇక్కడ ఇలా వచ్చింది కదా ఇది, ఇలాగైతే ఇక్కడ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ లెటర్ కిందికి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ లెటర్ కిందికి పెట్టుకుంటే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. చూసారు కదా, చాలా అంటే చాలా కిరాక్ అయితే వచ్చింది. దీని ఏం చేస్తారంటే మనకు లెటర్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే మీరైతే కట్ చేసుకోండి. ఓకే, నేను కట్ చేసుకుంటా చూడండి, ఇక్కడ కత్తెర గుర్తు ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి ఇక్కడైతే మధ్యలో మధ్యలో మీరైతే కట్ చేసుకోండి. ఓకే, మనకు లెటర్ లెటర్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడైతే మీరైతే కట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇలా మధ్యలో మధ్యలో అయితే మీకు నచ్చినట్లు మీరైతే కట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఎలా కట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనకు లెటర్ చూసారు కదా, చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంది. వా, వండర్ఫుల్ కదా, చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంది. సేమ్ మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక ఫోటో అనేది ఇస్తాను మీకు, పిఎన్జీ ఫోటో. ఈ ఫోటో కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫోటో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది కూడా లాస్ట్కి అయితే మీరైతే స్క్రోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకున్న తర్వాత మధ్యలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సారీ, మధ్యలో పెట్టుకోండి. ఎంతవరకు పెట్టుకుంటారు అంటే మినిమం 10 సెకండ్ నుంచి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, 10 సెకండ్ నుంచి పెట్టుకోండి. ఓకే, 10 సెకండ్ నుంచి పెట్టిన తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఓకే, దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మీరైతే ఇలా వచ్చిన తర్వాత దీని యానిమేషన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫార్డ్ యానిమేషన్ పెట్టి 2.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఇది కూడా సేమ్
2.5 సెకండ్ అయితే పెట్టుకోండి ఫార్డ్ యానిమేషన్. ఓకే, వీడియో లెంత్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా మనకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఆ ఫోటో అయితే మీరు అయితే ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇది కూడా లాస్ట్కి అయితే నేను ఏదైతే స్క్రోల్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇలా స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మనకు ఇక్కడ ఎన్ని యానిమేషన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫార్డ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫార్డ్ యానిమేషన్ పెట్టిన తర్వాత ఇలాగైతే వస్తుంది మనకు, చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను ఇక్కడ గోల్డెన్ డాట్ అయితే ఇస్తాను మీకు. ఈ గోల్డెన్ డాట్ అయితే మీరు అయితే డ్రాయింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే మీరు ఏం చేస్తారంటే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీరైతే డ్రాయింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే రొటేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తారంటే ఇలాగైతే రొటేట్ చేసి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసిన తర్వాత మనకు ఒక బెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బెండింగ్ ఆప్షన్లో మీరైతే స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా వస్తుంది చూడండి. ఇందులో సౌండ్ అయితే ఉంటుంది, మ్యూట్లో అయితే పెట్టేస్తా చూడండి. మీరు కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకు ఇంకా చాలా బాగా అయితే సెట్ అవుతుంది. మనకు మీరైతే కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి, ఇక సరిగా సెట్ కాలేదు కదా. మీరైతే మంచిగా అయితే సెట్ చేసుకోండి, ఇలాగైతే వస్తుంది. కాబట్టి నేను మీరేం చేస్తారంటే ప్రభాస్ ఫోటోని బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేసుకుంటా ఫోటో, ఇక్కడ ప్రభాస్ ఫోటో ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. చూసారు కదా చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకు ఈ ఫోటో ఉంది కదా, ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే వీడియో అయితే యాడ్ అయితే చేస్తలేను. మీకు టోటల్ ప్లేసెస్ కూడా చూపిస్తా చూడండి, చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. ఒక వండర్ఫుల్ అనేది కూడా చెప్పొచ్చు మనము. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, మీకు 100% అయితే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను మీకు. ఈ టెంప్లెట్ అయితే మీరు అయితే డ్రాయింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ టెంప్లెట్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత మనకు బెండింగ్ ఆప్షన్లో మీరు అయితే స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనకు ఫైర్ ఎఫెక్ట్ చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది చూడండి. మనకు వండర్ఫుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు 100% లైక్ చేసి షేర్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నా. ఓకే, ఒక్కరిని షేర్ చేసినా చాలు, మనకు చాలా అంటే చాలా కిరాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఈ వీడియో చాలా అంటే చాలా లెంత్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మీరు హ్యాపీ బర్త్డే రాసుకుంటారు, ఇక్కడ ఈ సైడ్లో మీ ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మీరు. ఇంకొకే, నేనైతే ఈ వీడియోకి యూజ్ చేసిన ప్రతి ఒక్క ఫోటో వీడియో నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మన గ్యాలరీలో షేర్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి మీరైతే మంచి హై క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కదా, నచ్చితే లైక్ చేసుకోండి. జై హింద్.